హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ ఇన్ఫోవిడ్స్ ఛానల్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ ఛానల్లో వీడియోస్ చూడాలంటే గణేష్ ఇన్ఫోవిడ్స్ అని టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే నేను చేసిన వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. మీరు క్లిక్ చేసి ఆ వీడియోలు చూడొచ్చు. ఇంగ్లీష్ భాష మాట్లాడడం రెండు రకాలుగా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ భాషే కాదు, ఏ భాష అయినా మాట్లాడడం రెండు రకాలుగా నేర్చుకోవచ్చు. మొదటిది, పదాలను వాక్యాలను సందర్భాన్ని బట్టి గుర్తుపెట్టుకోవడం, వీటిని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉపయోగించడం. ఈ మొదటి పద్ధతిలో వ్యాకరణం గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ పిల్లలున్నారనుకోండి, వాళ్ళు బడికి వెళ్ళకముందే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి వ్యాకరణం గురించి ఒక్క పదం కూడా తెలియదు. అయినా కానీ వాళ్ళు పదాలను వాక్యాలను సందర్భాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు, సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా బడికి వెళ్ళని మన పెద్దవాళ్ళను చూసినట్టయితే వాళ్ళకి తెలుగు వ్యాకరణం అస్సలు రాదు. అయినా కానీ తెలుగు బాగా మాట్లాడుతూ ఉంటారు. అది ఎలా సాధ్యం? వాళ్ళు ఏం చేస్తారంటే పదాలను వాక్యాలను సందర్భాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు, సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉపయోగిస్తారు. అదొక పద్ధతి. రెండో పద్ధతి, పదాలు వాక్యాలు వ్యాకరణం అన్నీ వచ్చాక మాట్లాడడం. చాలామంది మన తెలుగు వాళ్ళు వ్యాకరణం మొత్తం వచ్చాకే నేను మాట్లాడతాను అనుకుంటారు. అది చాలా తప్పు అన్నమాట. మీకు కొన్ని పదాలు కొన్ని వాక్యాలు వచ్చినా మాట్లాడేటప్పుడు ఉపయోగిస్తూ ఉండాలి. మొదటగా పదాలు ఉపయోగించేటప్పుడు వాక్యాల్లో ఇంగ్లీష్ పదాలను పెట్టి మాట్లాడుతూ ఉండాలి. అది మొదటి స్టెప్ అన్నమాట. తర్వాత చిన్న చిన్న వాక్యాలు సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉండాలి. వ్యాకరణం వస్తే మంచిదే, కానీ వ్యాకరణం వస్తేనే నేను మాట్లాడతాను అనుకోవడం తప్పన్నమాట. మీరు చిన్న చిన్న పదాలు వాక్యాలు వచ్చినా మాట్లాడుతూ ఉండండి. చాలామంది పిల్లలు బడికి వెళ్ళి వ్యాకరణం నేర్చుకుంటారు, చాలా వాక్యాలు రాస్తూ ఉంటారు. కానీ కొన్ని వాక్యాలు మాట్లాడాలి అనుకున్నప్పుడు మన మనసు కొన్ని వాక్యాలు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో చూద్దాం. నన్ను పోనివ్వు, నన్ను పోనివ్వండి. నన్ను పోనివ్వు అనేది కొంచెం గౌరవం లేకుండా మాట్లాడే వాక్యం. నన్ను పోనివ్వండి అనేది కొంచెం గౌరవంతో ఇచ్చే గౌరవం ఇచ్చి మాట్లాడే వాక్యం. అదేవిధంగా చెప్పనివ్వు, నన్ను చెప్పనివ్వండి. నన్ను లోపలికి రానివ్వు, నన్ను లోపలికి రానివ్వండి. నన్ను చెయ్యనివ్వు, నన్ను చెయ్యనివ్వండి. నన్ను పాడనివ్వు, నన్ను పాడనివ్వండి. ఇలాంటి వాక్యాలు మనం ఇంగ్లీష్లో చెప్పాలి అనుకున్నప్పుడు ఏ టెన్స్ ఉపయోగించాలి, యాక్టివ్ వాయిస్ ఉపయోగించాలా పాసివ్ వాయిస్ ఉపయోగించాలా అని మన మనసు తడబడుతూ ఉంటుంది. ఇలాంటి వాక్యాలు చెప్పాలి అనుకున్నప్పుడు నివ్వు, నివ్వండి ఈ వాక్యాలను గమనించినట్టయితే నివ్వు, నివ్వండి ఇట్లాంటి తోటి ఈ పదాలు ఈ వాక్యాలు అంతమవుతున్నాయి. ఇలాంటివి పోనివ్వు, పోనివ్వండి ఇలాంటి వాక్యాలు మనం చెప్పాలంటే మనం తెలుసుకోవాల్సిన ఇంగ్లీష్ పదం లెట్. లెట్ ఈ పదం మనం పైన చూసిన వాక్యాలన్నీ చెప్పడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇది చాలా ముఖ్యమైన పదం. ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళందరూ ఈ పదం గురించి తెలుసుకోవాలి. ఈ లెట్ అనే పదం ఏ సందర్భాల్లో మనం ఉపయోగిస్తూ ఉంటాం అనేది చూద్దాం. ఈ లెట్ అనే పదం మనం ఎవరినన్నా అనుమతి కోరేటప్పుడు ఉపయోగిస్తాం. అనుమతి కోరేటప్పుడు ఈ పదం ఉపయోగిస్తాం. అనుమతిని వేరే వాళ్లకు ఇవ్వమని కోరేటప్పుడు కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తాం. కొన్ని వాక్యాలు చూద్దాం, అప్పుడు మీకు సులభంగా అర్థమవుతుంది. ఆజ్ఞాపించేటప్పుడు కూడా
ఈ పదాన్ని వాడతాం అన్నమాట. ఈ లెట్ అంటే అర్థం ఏంటిది? ఈ లెట్ అనే పదం వాక్యాన్ని బట్టి రకరకాల అర్థాలను ఇస్తుందన్నమాట. ఇప్పుడు కొన్ని ఈ వాక్యాలు చూసాం కదా, నన్ను పోనివ్వు, నన్ను పోనివ్వండి, నన్ను చెప్పనివ్వు, నన్ను చెప్పనివ్వండి. ఈ వాక్యాల అన్నిటిలో చివర నివ్వు, కానీ గౌరవంతో మాట్లాడేటప్పుడు నివ్వండి అనే కానీ అంతమవుతున్నాయి. ఈ లెట్ అనేది వీటికి సమానమైనది అన్నమాట. కొన్ని వాక్యాలను బట్టి ఆఖర నివ్వు నివ్వండి అని వస్తుంది కదా. ఆ వాక్యాల్లో ఈ నివ్వు నివ్వండి అంటే ఇక్కడ మనమేమడుగుతున్నాం, అనుమతిని అడుగుతున్నాం అన్నమాట. అందుకొని వాక్యాల చివర నివ్వు నివ్వండి అని ఉపయోగించామన్నమాట. ఇలా అనుమతి కోసం అడిగేటప్పుడు మనం చివర ఈ నివ్వు నివ్వండి చేర్చాం. ఇవి చివర పెట్టుకుంటాం మనం తెలుగులో, కానీ తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు లెట్, వీటికి సమానమైన పదం లెట్ అన్నమాట. కానీ ఈ లెట్ అనేది వాక్యం ముందల ఉపయోగిస్తారు. కొన్ని ఉదాహరణలు చూస్తాం, అప్పుడు మీకు సులభంగా అర్థమవుతుంది. పైన చూపించిన వాక్యాలే కాదు, ఇప్పుడు మనం పోదాం, మనం ముందుకు పోదాం, మనం చర్చించుకుందాం, మనం కలుద్దాం, మనం ఆడుకుందాం, మనం సంబరాలు చేసుకుందాం, ఈ వాక్యాలు గమనించినట్లయితే చివర దాం అని వచ్చింది కదా. ఈ దామ్ను కూడా ఈ లెట్ తోటి మనం చెప్పచ్చు. పైన చెప్పిన వాక్యాలకి దామ్కి సమానమైన ఇంగ్లీష్ పదం లెట్ అన్నమాట. అదేవిధంగా వేరే వాక్యాలు, అతన్ని వెళ్ళనివ్వండి, అతన్ని అడగనివ్వండి, అతనిని లోపలికి రానివ్వండి, ఆమెని చెప్పనివ్వండి, దాన్ని పోనివ్వండి, దాన్ని జరగనిద్దాం, వాళ్ళని పోనివ్వండి, వాళ్ళని మాట్లాడనివ్వండి. ఇవి కొంచెం గౌరవంగా ఇచ్చి మాట్లాడే వాక్యాలు. కొంచెం గౌరవంగా తక్కువగా తెలుగులో మాట్లాడాలంటే అతన్ని వెళ్ళనివ్వు, అతన్ని అడగనివ్వు, అతన్ని లోపలికి రానివ్వు, ఆమెని చెప్పనివ్వు, దాన్ని పోనివ్వు, దాన్ని జరగనివ్వు, వాళ్ళని పోనివ్వు, వాళ్ళని మాట్లాడనివ్వు. ఇదే వాక్యాలని గౌరవం తక్కువగా ఉండేటప్పుడు అండి తీసేసి నివ్వు అట్లా మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అవి చెప్పాలనుకున్నా కానీ మనకు ఉపయోగపడే పదం లెట్ అన్నమాట. లెట్ అనేది పైన చెప్పిన వాక్యాల్లో సమానమైనది వచ్చేసేసి నివ్వండి, నియ్యి లేక నివ్వు అని వస్తుందన్నమాట. అదేవిధంగా ఆజ్ఞాపించేటప్పుడు కూడా ఈ లెట్ అనే పదం ఉపయోగపడుతుంది. అక్కడ వెలుగు ఉండుగాక, బైబిల్లో దేవుడు మొదటగా ఈ సృష్టిని చేసేటప్పుడు పలికే వాక్యాల్లో ఇదొకటన్నమాట. అక్కడ వెలుగు ఉండుగాక దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడనమాట. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈ గాక అనే దానికి లెట్ ఉపయోగపడుతుందన్నమాట. తర్వాత దేవుడు నీటిని భూమి మీద సృష్టించిన తరువాత ఆ నీటిలో పొడి భాగము కనిపించుగాక ఈ వాక్యం మాట్లాడతాడనమాట. ఇది కూడా ఆజ్ఞతో చెప్పేది, పొడి భాగం, పొడిగా ఉండే భాగం, భూభాగం కనిపించుగాక అన్నాడు. ఈ వాక్యం చెప్పాలన్నా కానీ గాక అనేదానికి లెట్ ఉపయోగపడుతుందన్నమాట. ఈ భూమి రకరకాల జీవరాశులతో నిండుగాక, ఇక్కడ గాక అనేదానికి చెప్పాలన్నా కానీ వాక్యాల్లో లెట్ ఉపయోగపడుతుంది. అది జరుగుగాక, ఇలాంటి వాక్యాలు చాలా పవర్ఫుల్ పర్సన్స్ ఉపయోగిస్తారన్నమాట. అంటే ఇప్పుడు దేవుడు ఇది జరుగుగాక అంటే జరిగిపోతుంది అని నమ్ముతాం కదా. ఇలా గాక అనేది చెప్పాలంటే లెట్ ఉపయోగపడుతుందన్నమాట. అంటే పైన వాక్యాల్లో
ఈ గాక అనేదానికి సమానమైన ఇంగ్లీష్ పదం లెట్ అన్నమాట. ఇప్పుడు వాక్యాలు చూసి అందులో లెట్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. మొదటి వాక్యం, నన్ను పోనివ్వు. నన్ను పోనివ్వు, ఇది గౌరవం కొంచెం తక్కువ ఇచ్చి మాట్లాడేదన్నమాట. నన్ను పోనివ్వండి, ఈ వాక్యం గౌరవం కొంచెం ఎక్కువ ఇచ్చి మాట్లాడేది. ఈ రెండు వాక్యాలను కూడా ఇంగ్లీష్లో ఒకే విధంగా మాట్లాడతారు. ఈ నివ్వు, నివ్వండి, దీనికి సమానమైన ఇంగ్లీష్ పదం లెట్, లెట్, లెట్. అది మన తెలుగు వాక్యాల్లో ఈ నివ్వు, నివ్వండి అంటే మనం పర్మిషన్ అంటే అనుమతి కోరేదాన్ని వాక్యం చివర చేరుస్తాం, కానీ ఇంగ్లీష్ వాళ్ళు ముందలు చేరుస్తారనమాట, ముందలు పెడతారు. నన్ను పోనివ్వు, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే లెట్ మీ గో, లెట్ మీ గో, లెట్ మీ గో. లెట్ అంటే నివ్వు లేక నివ్వండి, మీ అంటే నన్ను, నన్ను, గో అంటే పోవడం. లెట్ మీ గో, లెట్ మీ గో అంటే నన్ను పోనివ్వు లేక నన్ను పోనివ్వండి అని ఇంగ్లీష్లో అడుగుతున్నారన్నమాట. అదేవిధంగా నన్ను చెప్పనివ్వు, నన్ను చెప్పనివ్వండి. స్నేహితులతో మనం మాట్లాడేటప్పుడు మనం కొంచెం చనువుగా ఉంటారు కాబట్టి ఈ వాక్యం వాడతాం. నన్ను చెప్పనివ్వండి, ఇప్పుడు మీరు స్నేహితులు మాట్లాడుతూ ఉన్నారు, ఆ నన్ను చెప్పనివ్వండి, నన్ను చెప్పనివ్వు అని అడుగుతూ ఉంటాం. అదే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు నన్ను కూడా చెప్పనివ్వండి, నన్ను చెప్పనివ్వండి అని కొంచెం గౌరవంగా అడుగుతానమాట, అడుగుతాం. ఈ రెండు వాక్యాలని ఇంగ్లీష్లో ఒకే విధంగా అడుగుతారనమాట. లెట్ మీ టెల్, లెట్ మీ టెల్. లెట్ అంటే నివ్వు, మీ అంటే నన్ను, టెల్ అంటే చెప్పడం. లెట్ మీ టెల్, లెట్ మీ టెల్ అంటే నన్ను చెప్పనివ్వు లేక నన్ను చెప్పనివ్వండి. అదే మీరు ఎవరన్నా టీచర్ని అడుగుతున్నారు, నన్ను చెప్పనివ్వండి సార్ అనాలి. లెట్ మీ టెల్ సార్ అని అడగచ్చు అన్నమాట, గౌరవం ఇచ్చి ఆ టీచర్ని అడగచ్చు. అదేవిధంగా తర్వాత వాక్యం, నన్ను లోపలికి రానివ్వు. మీరు ఏదన్నా ఒక గదిలోకి వెళ్తున్నారు, ఎవరన్నా మిమ్మల్ని ఆపారు, నన్ను లోపలికి రానివ్వు అని అడగాలి. ఇంగ్లీష్లో ఇలా చెప్పచ్చు అన్నమాట, లెట్ మీ కమ్ ఇన్, లెట్ మీ కమ్ ఇన్. లెట్ అంటే నివ్వు లేక నివ్వండి, మీ అంటే నన్ను, కమ్ అంటే రావడం, ఇన్ అంటే లోపల. లెట్ మీ కమ్ ఇన్, లెట్ మీ కమ్ ఇన్, లెట్ మీ కమ్ ఇన్ అంటే నన్ను లోపలికి రానివ్వండి అని అడుగుతున్నారన్నమాట. మీరు ఏదన్నా పని చేస్తున్నారు కానీ ఎవరన్నా దాన్ని ఆపుతున్నారు, మీరు చెప్పాలి, నన్ను ఇది కొంచెం చేయనివ్వండి, నన్ను చేయనివ్వు. అదే స్నేహితులనైతే నన్ను చేయనివ్వు ఇది అని అంటాం కదా, అదే పెద్దవాళ్ళనైతే నన్ను చేయనివ్వండి అని అంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? లెట్ మీ డూ, లెట్ మీ డూ, లెట్ మీ డూ అని తొందర తొందరగా ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లెట్ అంటే నివ్వు, మీ అంటే నన్ను, డూ అంటే చేయడం. లెట్ మీ డూ అంటే నన్ను చెయ్యనివ్వు అని వస్తుంది, నన్ను చెయ్యనివ్వండి అని వస్తుంది. చిన్నపిల్లలు ఎవరన్నా పాటలు పాడుతున్నారు కానీ ఎవరన్నా ఆపేశారు, అప్పుడు పిల్లలు అప్పుడప్పుడు అంటూ ఉంటారనమాట, ఆ నన్ను పాడనివ్వండి కొంచెం అని అడుగుతూ ఉంటారు. ఆ నన్ను పాడనివ్వు, నన్ను పాడనివ్వండి అని అడుగుతూ ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో వాళ్ళు పిల్లలు ఎలా చెప్తారంటే లెట్ మీ సింగ్, లెట్ మీ సింగ్, లెట్ మీ సింగ్ అంటే సింగ్ అంటే పాడడం, మీ అంటే నన్ను, లెట్ అంటే అనుమతి ఇవ్వండి, నివ్వు నివ్వండి అని అర్థం అన్నమాట. లెట్ మీ సింగ్ అంటే నన్ను పాడనివ్వు, నన్ను పాడనివ్వండి అని అడగడం. ఇక్కడ వేరే రకమైన వాక్యం చూద్దాం, మనం పోదాం, మనం పోదాం. ఇప్పుడు చాలామంది మన స్నేహితులు ఉన్నారు,
మనం పోదాం పదండి అంటాం కదా తెలుగులో, మనం పోదాం అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా అంటారంటే లెట్ అస్ గో. లెట్ అంటే దామ్ అని వస్తుంది, అజ్ అంటే మనం, గో అంటే పోవడం. లెట్ అస్ గో అంటే మనం పోదాం అని అర్థం. ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఇలా మాట్లాడచ్చు. ఈ ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ రెండు పదాలను కలిపేసేసి లెట్స్ చేసుకున్నారనమాట. ఇంకా తొందరగా మాట్లాడచ్చు అనమాట. మనం పోదాం అనేదాన్ని ఇంకా తొందరగా వాళ్ళు మాట్లాడడానికి లెట్స్ గో అంటారు. లెట్స్ గో, ఈ లెట్ ప్లస్ అజ్ కలిపి లెట్స్ చేసుకున్నారనమాట. లెట్స్ అంటే లెటస్ అని అర్థం. మనం పోదాం అనేదాన్ని ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం తొందరగా మాట్లాడాలి అనుకుంటే లెట్స్ గో అంటే మనం పోదాం అని అర్థం. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒక నాయకుడిగా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మనం ముందుకు పోదాం అని వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఏం భయపడద్దు, మనం ముందుకు పోదాం అని చెప్పాలి. మనం ముందుకు పోదాం, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? లెట్ అస్ గో ఫార్వర్డ్. ఈ ఫార్వర్డ్ అంటే ముందుకు. లెట్ అంటే దామ్, అజ్ అంటే మనం, గో అంటే ముందుకు, గో అంటే పోవడం, ఫార్వర్డ్ అంటే ముందుకు. లెట్ అస్ గో ఫార్వర్డ్. దీన్ని కొంచెం తొందరగా చెప్పాలంటే వాళ్ళు లెట్స్ గో ఫార్వర్డ్ అంటారు. ఇక్కడ లెట్స్ అంటే లెట్ ప్లస్ అజ్ కలిపేసుకొని వాళ్ళు లెట్స్ చేసుకున్నారనమాట. లెట్స్ గో ఫార్వర్డ్ అంటే మనం ముందుకు పోదాం అని అర్థం అనమాట. మనం చర్చించుకుందాం. ఏదైనా విషయం గురించి మీరు మీ స్నేహితుడిని మనం ఈ విషయం గురించి చర్చించుకుందాం అని ఇంగ్లీష్లో అడగాలి. ఎలా అడగాలి? లెట్ అస్ టాక్. లెట్ అంటే దామ్ అని వస్తుంది, అజ్ అంటే మనం, టాక్ అంటే చర్చించుకోవడం. లెట్ అస్ టాక్ అంటే మనం చర్చించుకుందాం. అదే తొందరగా మాట్లాడాలంటే లెట్స్ టాక్ అని అనొచ్చు. మనం కలుద్దాం. మీరు మీ స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్నారు. మీరు ఓకే చాలామంది స్నేహితులతోటి మాట్లాడుతూ ఉన్నారు. మనందరం ఒకచోట కలుద్దాం అని చెప్పాలి వాళ్ళకి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మనం అందరం కలుద్దాం అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలా చెప్పచ్చు? లెట్ అస్ మీట్. లెట్ అంటే దామ్, అజ్ అంటే మనం, మీట్ అంటే కలవడం. లెట్ అస్ మీట్ అంటే మనం కలుద్దాం అని అర్థం. దీన్ని చిన్నదిగా చెప్పాలంటే తొందరగా మాట్లాడేటప్పుడు లెట్స్ మీట్ అంటే సరిపోతుంది. మనం ఆడుకుందాం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? లెట్ అస్ ప్లే. లెట్ అంటే దామ్, అజ్ అంటే మనం, ప్లే అంటే ఆడుకోవడం. లెట్ అస్ ప్లే దీన్ని తొందరగా చెప్పాలంటే లెట్స్ ప్లే అంటారన్నమాట. మీరు ఏదన్నా విజయాన్ని సాధించారు, సక్సెస్ని సాధించారు, అప్పుడు మీ తోటి వారితోటి చెప్పాలన్నమాట. మనం సంబరాలు చేసుకుందాం, మనం చాలా సంతోషంగా ఉన్నాం, మనం ఒక పండగలాగా చేసుకుందాం అని చెప్పాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? మీ సక్సెస్ని సంబరంగా చేసుకోవడం అంటే సెలబ్రేట్ చేసుకోవడం. మనం సంబరాలు చేసుకుందాం ఈ విజయానికి అన్నట్టు మనం సంబరాలు చేసుకుందాం అనే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇక్కడ దామ్ వచ్చింది కాబట్టి లెట్ ఫస్ట్ రావాలన్నమాట. లెట్ అస్ సెలబ్రేట్. లెట్ అస్ సెలబ్రేట్.
లెట్ అస్ సెలబ్రేట్ అంటే మనం సంబరాలు చేసుకుందాం అని అర్థం అన్నమాట. దీన్ని తొందరగా చెప్పాలంటే లెట్స్ సెలబ్రేట్, లెట్స్ అంటారనమాట. లెట్స్ సెలబ్రేట్ అంటే సరిపోతుంది. తరువాతి వాక్యం, అతన్ని వెళ్ళనివ్వండి లేక అతన్ని వెళ్ళనివ్వు. గౌరవంగా మాట్లాడేటప్పుడు కానీ, గౌరవం లేకుండా మాట్లాడేటప్పుడు కానీ ఇక్కడ ఒకరి తరపున మనం వేరే వాళ్ళ తరపున అనుమతి కోరుతున్నాం అనమాట. అతన్ని వెళ్ళనివ్వండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? లెట్ హిమ్ గో, లెట్ హిమ్ గో, లెట్ హిమ్ గో. లెట్ అంటే నివ్వండి, హిమ్ అంటే అతన్ని, గో అంటే వెళ్ళడం. లెట్ హిమ్ గో, లెట్ హిమ్ గో అంటే అతన్ని వెళ్ళనివ్వండి అని అర్థం. అతన్ని అడగనివ్వండి, అతన్ని అడగనివ్వండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? లెట్ హిమ్ ఆస్క్, లెట్ హిమ్ ఆస్క్, లెట్ హిమ్ ఆస్క్. లెట్ అంటే నివ్వండి అంటే అనుమతి కోరడం, హిమ్ అంటే అతన్ని, ఆస్క్ అంటే అడగడం. లెట్ హిమ్ ఆస్క్, లెట్ హిమ్ ఆస్క్ అంటే అతన్ని అడగనివ్వండి అని అర్థం. అతనిని లోపలికి రానివ్వండి, ఇక్కడ కీ లేదు, కొంచెం అర్థం చేసుకోండి. అతనిని లోపలికి రానివ్వండి అని అడగాలి. లెట్ హిమ్ కమిన్, లెట్ హిమ్ కమిన్. లెట్ అంటే నివ్వండి అంటే అనుమతి కోరుతున్నారు, హిమ్ అంటే అతనిని, కమ్ అంటే లోపలికి, కమ్ అంటే రావడం, ఇన్ అంటే లోపలికి అని వస్తుందన్నమాట. ఇన్ అంటే లోపలికి. లెట్ హిమ్ కమిన్, లెట్ హిమ్ కమిన్, లెట్ హిమ్ కమిన్ అని ఇంగ్లీష్ వాళ్ళు తొందరగా మాట్లాడతారనమాట. లెట్ హిమ్ కమిన్ అంటే అతనిని లోపలికి రానివ్వండి అని అర్థం. ఆమెని చెప్పనివ్వండి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? ఇక్కడ నివ్వండి వచ్చింది కాబట్టి అనుమతి కోరుతున్నారు. లెట్, లెట్ హర్ టెల్, లెట్ హర్ టెల్, లెట్ హర్ టెల్. లెట్ అంటే నివ్వండి, హర్ అంటే ఆమెని, టెల్ అంటే చెప్పడం. లెట్ హర్ టెల్, లెట్ హర్ టెల్ అంటే ఆమెని చెప్పనివ్వండి అని మీరు అనుమతి కోరుతున్నారన్నమాట. ఎవరన్నా మీకు ఏదన్నా ఒక విషయం జరిగింది, అది అయిపోయిందండి, అది పోబోతుంది అన్నారనమాట. కానీ మీరు దాని గురించి అస్సలు పట్టించుకోదలుచుకోలేదు, పోతే పోనీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. అదే కదా, అది పోతే పోనీ అని ఇంగ్లీష్లో చెప్పాలి. దాన్ని పోనివ్వండి, అది పోతే పోనీ అని గౌరవం లేకుండా మాట్లాడేటప్పుడు అది పోతే పోనీ అని అంటూ ఉంటాం. కానీ కొంచెం గౌరవంతో మాట్లాడేటప్పుడు దాన్ని పోనివ్వండి, అదేం పెద్ద సమస్య కాదు, దాన్ని పోనివ్వండి అని చెప్పాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో అని చెప్పచ్చు. ఏదైనా చెడు అది ఏదో జరగబోతుందండి మీకు అని ఎవరన్నా మీకు తప్పుడు సమాచారాన్ని మీకు చెప్తా ఉన్నారు, మీరు దాని గురించి ఏమీ దిగులు చెందాల్సిన పని లేదు, జరిగితే జరగనాయి అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఓకే, దాన్ని జరిగితే జరగని, అదేమీ పెద్ద సమస్య ఏం కాదు అని మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. ఎలా చెప్పాలి? దాన్ని జరగని, ఏం కాదు, అదేం పెద్ద ఏం కాదు అన్న సందర్భంలో దాన్ని జరగని, అదేం పెద్ద సమస్య కాదు, ఇట్లాంటి వాక్యం చెప్పాలంటే ఇంగ్లీష్లో లెట్ ఉపయోగపడుతుంది అన్నమాట. లెట్ ఇట్ హ్యాపెన్, లెట్ ఇట్ హ్యాపెన్, అది జరిగితే జరగని, నో ప్రాబ్లం అన్నట్టు చెప్తున్నారనమాట. లెట్ ఇట్ హ్యాపెన్, మీరేమి దాని గురించి దిగులు చెందాల్సిన పని లేదు, అది జరిగితే జరగనాయి అన్నట్టు చెప్పాలన్నమాట. దాన్ని జరగనాయి, అది జరిగితే జరగనాయి ఇంగ్లీష్లో చెప్పాలంటే లెట్ ఇట్ హ్యాపెన్, లెట్ ఇట్ హ్యాపెన్ అని అనొచ్చు. వాళ్ళు
వాళ్ళని కొంచెం పోనివ్వండి, వాళ్ళని పోనివ్వండి అని చెప్పాలి. వాళ్ళని పోనివ్వండి ఇంగ్లీష్లో చెప్పాలంటే లెట్ దెమ్ గో అంటే నివ్వండి, దెమ్ అంటే వాళ్ళని, గో అంటే పోవడం. లెట్ దెమ్ గో అంటే వాళ్ళని పోనివ్వండి అని అర్థం. వాళ్ళని మాట్లాడనివ్వండి, ఎవరన్నా ఏదన్నా విషయం చెప్తున్నారు, మధ్యలో ఎవరో ఆపుతూ ఉన్నారు, కానీ మనం అతనికి చెప్పాలి వాళ్ళని మాట్లాడనివ్వండి కొంచెం అని చెప్పాలి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? లెట్ దెమ్ స్పీక్ అంటే నివ్వండి, దెమ్ అంటే వాళ్ళని, స్పీక్ అంటే మాట్లాడడం. లెట్ దెమ్ స్పీక్ అంటే వాళ్ళని మాట్లాడనివ్వండి అని అర్థం. ఇప్పుడు ఆజ్ఞలు ఉపయోగించి మాట్లాడే వాక్యాలు చూద్దాం. ఆజ్ఞలతో మాట్లాడే వాక్యాలకు కూడా ఈ లెట్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు ఏది చెబితే అది జరుగుతుందన్నమాట. అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడిన వాక్యాలు కొన్ని చూద్దాం. ఈ వాక్యం మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. దేవుడు మొదట సృష్టిని చేసేటప్పుడు అక్కడ వెలుగు ఉండుగాక అన్నారు. అక్కడ వెలుగు ఉండుగాక అన్నారు. ఇక్కడ గాక అని అంటే అథారిటీతోటి, అంటే పవర్తోటి దేవుడు చెప్తున్నాడన్నమాట. ఈ గాక ఎట్లాంటి వాక్యాలు? ఈ గాక అనేది అధికారంతో చెప్పేవి. అప్పుడు ఇలా గాక అనే వాక్యాలకి చివర అంతమయ్యే వాక్యాలకి లెట్ అనే పదం ఉపయోగపడుతుందన్నమాట. లెట్ దేర్ బి లైట్ అని దేవుడు అన్నాడన్నమాట. లెట్ అంటే గాక, దేర్ అంటే అక్కడ, బి అంటే ఉండడం, లైట్ అంటే వెలుగు. అక్కడ వెలుగు ఉండుగాక అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే లెట్ దేర్ బి లైట్ అంటే అక్కడ వెలుగు ఉండుగాక. అలాంటి సందర్భంలోనే దేవుడు సృష్టిని సృష్టించేటప్పుడు నీటి నుంచి పొడి భూభాగము వేరవుగాక అనే సందర్భంలో మాట్లాడే వాక్యం ఇది అన్నమాట. పొడి భూభాగము కనిపించుగాక అంటే మొదట నీళ్లను చేసిన తర్వాత మొత్తం భూమంతా నీళ్లతో నిండినప్పుడు ఈ నీళ్లే కాదు, ఆ నీటిలో పొడి భూభాగము కనిపించుగాక అనే సందర్భంలో మాట్లాడిన వాక్యం ఇదన్నమాట. పొడి భూభాగము కనిపించుగాక, ఇక్కడ గాక అనేది వచ్చింది కాబట్టి లెట్ తోటి వాక్యం మొదలవుతుందన్నమాట. లెట్ డ్రై ల్యాండ్ ఎపియర్ అంటే పొడి భూభాగము కనిపించుగాక. ఇలా ఆజ్ఞలతో చెప్పే వాక్యాల్లో కూడా ఈ లెట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత చెప్పిన వాక్యం, ఇది కొంచెం పెద్ద వాక్యమైనా కానీ మీకు సులభంగా అర్థమవుతుంది. ఈ భూమి రకరకాల జీవరాశులతో నిండుగాక అని తర్వాత ఆజ్ఞాపించారు. తర్వాత కొన్ని వాక్యాల్లో ఈ వాక్యం కనిపిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే లెట్ ది ఎర్త్ ఫిల్డ్ విత్ లివింగ్ క్రీచర్స్ అంటే గాక ది ఎర్త్ అంటే ఈ భూమి ఫిల్డ్ విత్ అంటే నిండడం లివింగ్ క్రీచర్స్ అంటే జీవరాశులని ఇంగ్లీష్లో లివింగ్ క్రీచర్స్ అంటారు. ఇక్కడ రకరకాలకి డిఫరెంట్ అనే పదం పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. లెట్ ద ఎర్త్ ఫిల్డ్ విత్ లివింగ్ క్రీచర్స్ అన్నారన్నమాట. అంటే ఈ భూమి రకరకాల జీవరాశులతో నిండుగాక అన్నారన్నమాట. ఈ వాక్యం కొంచెం పెద్దదే, మీకు
ఎంత పెద్ద వాక్యాలు అర్థం కాకపోతే నేను కింద కొన్ని చిన్న చిన్న లింకులు ఇచ్చాను. ఆ లింకుల ద్వారా పదాలను నేర్చుకొని చిన్న చిన్న వాక్యాలని నేర్చుకొని మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండొచ్చు. గ్రామర్ గురించి మీరు అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. గ్రామర్ వస్తేనే మాట్లాడతాం అనుకోవడం చాలా తప్పు. తర్వాత ఈ లెట్ అనేది వేరే సందర్భంలో కూడా ఉపయోగిస్తారు. ఓకే, ఇప్పుడు మనకి ఇంద్రజాలకుడు ఉన్నాడు. అంటే ఇంద్రజాలకుడు అంటే ఇంగ్లీష్లో మ్యాజిక్ చేసే అతను, మెజీషియన్ అనమాట. వాళ్ళు కూడా అథారిటీగా మాట్లాడుతూ ఉంటారు వాక్యాలు. దానికి కూడా అది జరుగుగాక అని వాళ్ళు పుల్ల తీసుకుని ఎట్లా అంటూ ఉంటారు. అది జరగాలి, అది జరుగుగాక అనే సందర్భంలో కూడా లెట్ ఉపయోగపడుతుంది అనమాట. లెట్ ఇట్ హ్యాపెన్ అంటే అది జరుగుగాక అని వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మనం పురాణాలు, హిందూ పురాణాలు తీసుకున్నట్టయితే కొంతమంది శపిస్తూ ఉంటారు. ఆ శపించడానికి కూడా వాళ్ళ దగ్గర శక్తి ఉంటుంది అని పురాణాల్లో అనుకుంటూ ఉంటారు. ఆ శపించడానికి కూడా అది జరుగుగాక, అది అవుగాక అలాంటి సందర్భంలో కూడా లెట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. లెట్ ఇట్ హ్యాపెన్ అంటే అది జరుగుగాక అని అర్థం. లెట్ అంటే గాక, ఇట్ అంటే అది, హ్యాపెన్ అంటే జరగడం. అది జరగని అనేదాన్ని అది జరుగుగాక అని చెప్పేదానికి కూడా ఇంగ్లీష్లో ఒకే వాక్యం అన్నమాట. ముందు అది జరిగితే జరగని అనేదానికి కూడా ఇట్లాగే చెప్పుకున్నాం. అది జరుగుగాక అనేదానికి కూడా ఇంగ్లీష్లో అదే వాక్యం అన్నమాట. ఈ లెట్ అనే పదాన్ని ఎవరన్నా మనం మన ఇంటిని అద్దెకి ఇస్తున్నాము, అద్దెకు, ఈ ఇళ్ళు అద్దె కొరకు అనే అద్దెకు అని చెప్పే సందర్భంలో లెట్ అనేదానికి ఆ సందర్భంలో అద్దె అనేది కూడా వస్తుందన్నమాట. అద్దెకు, ఈ ఇళ్ళు అద్దెకు అని చెప్పేటప్పుడు మనం టూ లెట్ అనే బోర్డు పెడతాం కదా. టూ లెట్, టూ అంటే కు లేక కొరకు, లెట్ అంటే ఆ సందర్భంలో, ఇది రెంట్ కోసం అంటే అద్దె కోసం అనే సందర్భం కూడా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు చూస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే గణేష్ ఇన్ఫోవిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఉపయోగపడే చాలా వీడియోలు మీకు కనిపిస్తాయి. అవి చూసి మీరు మెల్లమెల్లగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్లో వేరే వీడియోలు చూడాలనుకుంటే గణేష్ వీడ్స్ మీద క్లిక్ చేయండి. వీడియోలు కనిపిస్తే మీకు కావాల్సిన వీడియో మీద క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. గణేష్ ఇన్ఫోవిడ్స్.